కడవ రామయ్య గారిని తనతో సందేశం తెలియజేస్తున్నాం. అధ్యక్షులు, శ్రీ కడాలి రామయ్య గారిని ప్రసంగించవలసిన కూర్చున్నాం. మరి ఈరోజు ఎంతో ఆనందకరమైన రోజు. ఎంచేతంటే కళ గురించి ముఖ్యంగా చెప్పుకోవడానికి, మరి కళ అనేది అందరికీ మన సీనియర్లైన మరి కళాకారులకి ముఖ్యంగా కళ అనేది అందరికీ వరించదు. మరి ఈ కళాకారులుగా ఎన్నైనా సంపాదించుకోవచ్చు, కానీ ఈ కళ సంపాదించుకోవడం అనేది గొప్ప అదృష్టంగా భావిస్తూ, మరి ముఖ్యంగా మన గోపాలకృష్ణ గారు, మరి ఆయన ఎంతో కృషి చేసి మరి కార్యక్రమాన్ని ఆయన ఫస్ట్ నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని నడపడం, మరి రాయి కూతురికే ఒక వన్ని తెచ్చిన వ్యక్తిగా గోపాలకృష్ణ గారిని అభినందిస్తూ, మరి అదే రకంగా మరి గ్రామ సర్పంచ్ గారు మన గెడ్డం భారతీ భాస్కర్ గారికి, మరి అలాగే మన సోదరి మరి మండల ప్రెసిడెంట్ గారికి, అలాగే ముఖ్యంగా మరి కౌల శ్రీనివాస్కర్ గారి నుంచి అయితే మరి అందరికీ తెలుసు ఆయన ఎంతో ఓర్పుతో నేర్పుతో జనాల్ని మనసు దోచుకున్న వ్యక్తి మన కౌల శ్రీనివాస్ గారు. మరి ఆయా అభిమానంతో ఆయన మరి ఈ స్థాయికి రావడం మన అందరికీ ఎంతో అదృష్టంగా భావిస్తూ, మరి అలాగే జెడ్పీటీసీ సభ్యులు మన జయప్రకాశ్ నాయుడు గారికి, అలాగే రాంబాబు గారికి, మరి వైస్ ప్రెసిడెంట్ మన రామచంద్ర గారికి, అడ్డా రామచంద్ర గారికి, మరి రామకృష్ణ గారు పోల్చేటి రామకృష్ణ గారికి, బుద్ధి గారికి, మరి ముఖ్యంగా మన సీనియర్ నాయకులు చంద్రశేఖర్ గారికి, అలాగే మరి సోదరుడు కడప ధర్మారావు గారికి, మన సీనియర్ నాయకులు మండల నాయకులు మన రాజు గారికి, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా మన అందరం గర్వించదగ్గది అందరం చెప్పాలంటే అది సాధ్యమైంది కాదు, చెప్పారు కాబట్టి మనం చెప్పుకుంటాం అంత అవసరం లేని విషయంగా నేను భావిస్తూ, మరి గోపాలకృష్ణ గారు ఊరి ఎలా పుట్టబడ్డది అనేది మాకు ఇంతకుముందే ఆయన చెప్పడం, మరి ఆయన చెప్పాకే మాకు రాయి కూతురు గురించి తెలుసుకోవడం నిజంగా మరి ఆయన అదే కార్యక్రమాల్ని మరి ఆయన ఒక కళాకారుడిగా చిన్నప్పటి నుంచి ఆయన ఒక శ్రీకృష్ణదేవరాయలు ఒక పాత్ర పోషిస్తూ, మరి మన రాయి కూతురులోనే మంచి ఆయన కళ ఇంట్రెస్ట్ నడుపుతున్నందుకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.